మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అయిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను చే నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్ హలో మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు పిఆర్ అకాడమీ మై నేమ్ ఇస్ ఆచారి ఫ్యాకల్టీ ఆఫ్ అర్థమెటిక్ ఆల్రెడీ మీరు థంబ్నైల్ చూసే ఉంటారండి సో థంబ్నైల్ లో మనకి ఏమున్నది 30 రోజుల్లో అర్థమెటిక్ పై పట్టు సాధించడం ఎలాగా మరి 30 రోజుల్లో అర్థమెటిక్ పై పట్టు సాధించడం అంటే రైల్వే ఎగ్జామ్స్ అన్ని కూడా మనకి నవంబర్ లో మంత్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతున్నా ఉన్నాయండి సో ఈ రైల్వే ఎగ్జామ్స్ కి మనకి చాలా తక్కువ టైం ఉన్నది వెదర్ ఇట్ విల్ బి గ్రేడ్ 1 ఏఎల్పి వాట్ ఎవర్ ద ఎగ్జామ్ ఎగ్జామ్ కి మనకి తక్కువ టైం ఉన్నది మరి ఈ తక్కువ టైం లో మనము టోటల్ గా అర్థమెటిక్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి అర్థమెటిక్ ని మనం ఫుల్ స్కోర్ లేదంటే మినిమం క్వాలిఫైయింగ్ నేచర్ కొన్ని కొన్ని ఎగ్జామ్స్ కి క్వాలిఫైయింగ్ నేచర్ మార్క్స్ కొన్ని ఉంటాయి అలాగే కొన్ని కొన్ని ఎగ్జామ్స్ కి క్వాలిఫైయింగ్ నేచర్ మార్క్స్ కొన్ని ఎక్కువ ఉంటాయి అంటే ఆ పార్టిక్యులర్ ఎగ్జామ్ ప్రకారము మనకి ఏంటంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి ఆ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి అంటే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అలాగే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు తక్కువ టైం ఉన్నారు కాబట్టి ఈ తక్కువ టైం లో మీరెవ్వరూ కూడా కన్ఫ్యూజన్ లేకుండా అర్థమెటిక్ పై గ్రిప్ సంపాదించాలి అంటే ఈ రోజు మనం చెప్పే వీడియోలోని టిప్స్ అన్ని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉన్నది ఓకేనమ్మా అయితే బిఫోర్ గోయింగ్ టు దట్ వి ఆల్ అనౌన్సెస్ దట్ మనకేంటంటే దీపావళి అంటే మనకి దీపావళి సందర్భంగా మనము భారీగా ఆఫర్స్ అయితే ప్రకటించడం జరిగింది సో పిఆర్ అకాడమీ యాప్ లో మనకుండే కోర్సులన్నీ కూడా దీపావళి సందర్భంగా 30 అలాగే 31వ తారీఖు 1వ తారీఖు ఈ మూడు రోజుల్లోని ప్రతి ఒక్క కోర్సు మీద 33% అప్ టు 33% ఆఫర్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది ఓకేనండి సో ముందుగా మనం ఏం చేద్దాం అంటే ఈ 30 డేస్ లో మనము అర్థమెటిక్ ని ఎలా గ్రిప్ లో సంపాదించాలి అని మనకు తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్ లో ఉండే టోటల్ సిలబస్ మీద మనకు అవగాహన ఉండాలి మరి టోటల్ సిలబస్ మీద అవగాహన ఉండాలి ఏ సిలబస్ లోని ఏ చాప్టర్ ని మనము రోజుకి ఎన్ని గంటలు చదివితే అది మనకి గ్రిప్ లో వస్తుంది అలాగే ఎన్ని మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు అనేది మీకు బాగా తెలియాల్సిన అవసరం ఉన్నదండి సో అందులో భాగంగా మీరు అర్థమెటిక్ ని ఎప్పుడూ కూడా కంప్లీట్ గా టోటల్ సిలబస్ ని మనం ఒక్కేసారి చూడకూడదు టోటల్ సిలబస్ ని చూసినట్టయితే అవి చాలా ఎక్కువ చాప్టర్లుగా కనబడతాయి ఆ చాప్టర్లన్నీ మనం చూసేసరికి నాన్ మ్యాథ్స్ విద్యార్థులు అయితే అందరూ కూడా చాలా భయపడుతూ ఉంటారు మ్యాథ్స్ విద్యార్థులు కూడా రివిజన్ చేయడానికి మనం ఏంటంటే మొత్తం అన్ని చాప్టర్లు మనం ఏంటంటే చూడకూడదు అయితే చాప్టర్లన్నీ చూడకూడదు ఆ చాప్టర్లని మనం సెట్ వైజ్ గా మనం సపరేట్ చేసుకుని ఒక సెట్ ఆఫ్ చాప్టర్స్ ని ఒక గ్రూప్ లో పెట్టి ఇంకొక సెట్ ఆఫ్ చాప్టర్స్ ని ఇంకొక గ్రూప్ లో పెట్టి అలాగ గ్రూప్ వైజ్ మనం ఏంటంటే చాప్టర్స్ ప్రిపేర్ అయినట్టయితే వీ కెన్ ఈజీలీ గెట్ ది మార్క్స్ ఫుల్ మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సిలబస్ ని ఒక్కసారి చూసుకున్నట్టయితే జనరల్ గా మనకి ఫస్ట్ ఏ ఎగ్జామ్ అయినా నెంబర్ సిస్టమ్ అయినా అదే సారీ ఆ రైల్వేస్ అయినా అలాగే ఎస్ఎస్సి అయినా సరే ఏ ఎగ్జామ్ అయినా సరే ముందుగా మనము బేసిక్ చాప్టర్ లో మనకు ఉండవలసింది నెంబర్ సిస్టమ్ అండి నెంబర్ సిస్టమ్ ఈ నెంబర్ సిస్టమ్ అనే చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ నెంబర్ సిస్టమ్ అనే చాప్టర్ మీరు మ్యాథ్స్ విద్యార్థి అయినా నాన్ మ్యాథ్స్ విద్యార్థి అయినా సరే మనం చెప్పబోయే ఈ టిప్స్ అన్నిటినీ కూడా ఫాలో అయినట్టయితే అర్థమెటిక్ అనేది మీ గ్రిప్ లోకి వస్తుంది సో ముందు జనరల్ గా మనం ఇప్పుడు చెప్పబోతుంది ఏంటంటే ఈ గ్రూప్ వైజ్ చాప్టర్స్ ని ఏ రకంగా మనము సపరేట్ చేసుకోవాలి అనేది మీరు నేర్చుకోవాలి సో అందులో భాగంగా ఫస్ట్ చాప్టర్ ఏంటంటే నెంబర్ సిస్టమ్ అండి ఈ నెంబర్ సిస్టమ్ ని మనం ఎన్నిసార్లు చదవాలి అలాగే ఎన్నిసార్లు రిపీట్ చేయాలి రోజుకి ఎన్ని గంటలు చదవాలి అనే చూసుకున్నట్టయితే నెంబర్ సిస్టమ్ ఒక చాప్టర్ తీసుకున్నట్టయితే 30 రోజుల్లో మనకు కంప్లీట్ అవ్వాలి మనకుండే ఓవరాల్ టాపిక్స్ ఓన్లీ ఫర్ అర్థమెటిక్ అయితే ఇంచుమించుగా 15 నుంచి 17 చాప్టర్లు అయితే ఉంటాయండి
పదిహేను నుంచి 17 చాప్టర్లు ఉంటాయి. మరి 15 నుంచి 17 చాప్టర్లని మనం 30 డేస్లో కవర్ చేయాలి. మరి 30 డేస్లో కవర్ చేయాలి అని అంటే రోజుకి ఎన్ని గంటలు చదవాలి అనేది చూసుకున్నట్టయితే అది చాప్టర్ యొక్క డెప్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ముందుగా మీకు అవగాహన రావాలి ఏ చాప్టర్ ఎక్కువగా మోడల్స్ ఉన్నాయి, ఏ చాప్టర్ తక్కువగా మోడల్స్ ఉన్నాయి అనే అవగాహన రావాలి. అంటే ఏ చాప్టర్ ఎక్కువగా అంటే 15 రోజులు 30 రోజుల్లో కవర్ చేయాలి అని అంటే 2 రోజులకు ఒక చాప్టర్ వేసుకోకూడదు మీరు. సో 2 రోజులకు ఒక చాప్టర్ వేసుకుంటే తక్కువ మోడల్లో ఉండే చాప్టర్ అనేది చాలా త్వరగా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ముందు మీకు తెలియాల్సింది ఏంటంటే ఏ చాప్టర్ పెద్ద చాప్టర్, ఏ చాప్టర్ చిన్న చాప్టర్ అనేది కూడా మీకు తెలియాలి. సో ఎప్పుడు కూడా అర్థమెటిక్ లో మనం ఏంటంటే నెంబర్ సిస్టమ్ అనే చాప్టర్ అనేది చాలా పెద్ద చాప్టర్ అండి. ఈ నెంబర్ సిస్టమ్ అనే చాప్టర్ ముందు ప్రిపేర్ అవ్వాలి, ఓకేనండి. సో ఇది మినిమం మీరు నెంబర్ సిస్టమ్ అనే చాప్టర్ ని ఓవరాల్ గా ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అయితే మాత్రము మీకు ఆల్రెడీ అందులో బేసిక్ కాన్సెప్ట్స్ కానీ ఒకవేళ వచ్చి ఉండుంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే మార్నింగ్ అవర్స్ లో, ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో మీరు రివిజన్ చేసుకోవాలండి. ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో అంటే వెన్ యూఆర్ వేకప్ అట్ ది 5 AM, ఒకవేళ మీరు 5 గంటలకు కానీ లేచారనుకోండి, 5 గంటలకు లేచినట్టయితే 5 గంటలకు లేచినప్పుడు మీరు 1 అవర్లో మీకు ఏదైతే కాన్సెప్ట్ అంటే నెంబర్ సిస్టమ్ గురించి కాన్సెప్ట్ ఏదైతే తెలిసిందో, నెంబర్ సిస్టంలో బేసిక్గా మనకి 3 రకాల కాన్సెప్ట్లు ఉంటాయి. ఒకటి టైప్స్ ఆఫ్ నెంబర్స్, ఇంకొకటి డివిజిబిలిటీ రూల్స్, ఇంకొకటి మనకేంటంటే డిటర్మినేషన్ ఆఫ్ ది యూనిట్స్ ప్లేస్ వాల్యూస్. ఈ 5 AM నుంచి 5:30 AM వరకు, 5:30 AM వరకు ఆ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కసారి మీరు ఏంటంటే రివిజన్ చేయాలి. సో కాన్సెప్ట్స్ రివిజన్ చేయడం అని అంటే ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం కాదు, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం కాదు, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం వేరు, కాన్సెప్ట్ రివిజన్ చేయడం వేరు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డివిజిబిలిటీ రూల్స్ అనగానే డివిజిబిలిటీ రూల్స్ ప్రతి ఒక్క నెంబర్ యొక్క డివిజిబిలిటీ రూల్ ఏ రకంగా ఉంటుంది, అందులో ఇంపార్టెంట్ కొన్ని ఉంటాయి, కోప్రైమ్ నెంబర్స్ యొక్క డివిజిబిలిటీ రూల్స్ మనం ఏ విధంగా ఉపయోగించాలి అనే పాయింట్లు కూడా ఉంటాయి. సో అవన్నీ తెలియాలి. అవన్నీ తెలియాలి అని అంటే మీకు ఆల్రెడీ సిలబస్ మీద బాగా అవగాహన వచ్చి ఉండాలి. ఒకవేళ అవగాహన లేకపోయినా సరే ఆ మోడల్స్ అన్నీ కూడా మన పిఆర్ అకాడమీ యాప్లో ప్రతి ఒక్క మోడల్ని చాలా సరళంగా డీటెయిల్డ్గా ప్రతి ఒక్క నాన్ మ్యాథ్స్ విద్యార్థికి అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్క మోడల్ని వివరించడం జరిగింది. కాబట్టి అభ్యర్థులందరూ మా యొక్క విన్నపం ఏంటంటే మీ అందరూ కూడా ఈ దివాళీ ఆఫర్స్ ఉపయోగించుకొని కేవలము అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఈ మూడింటికే మీరు ప్రిపేర్ అవ్వదలుచుకుంటే ఆ మూడింటి యొక్క ప్రైస్ అనేది జనరల్గా అయితే 750 రూపీస్ అండి. బట్ నౌ దివాళీ ఆఫర్స్ ప్రకారము ఇది కేవలము 500 రూపాయలకే లభ్యమవుతుంది, ఓకేనమ్మా. అలా కాకుండా రిమైనింగ్ అన్ని చాప్టర్ల యొక్క, రిమైనింగ్ అన్ని కోర్సుల యొక్క ఫీజు కూడా మనకేంటంటే 1500 రూపాయలు ఉంటే కేవలము ఈ 3 రోజుల్లో 1000 రూపీస్కే ఫుల్ కోర్స్ అనేది లభ్యమవుతుంది. అలాగే మరే ఇతర యాప్ల్లోని ఏ ప్లాట్ఫామ్, ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్లోని లేని విధంగా మనకి మన పిఆర్ అకాడమీ యాప్లోని మనకేంటంటే కేవలము ప్రాక్టీస్ కోసము 1 lakh bits అనేవి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఓన్లీ ప్రాక్టీస్ కోసమే. సో ఇదంతా కూడా ప్రాక్టీస్ కోసమే. సో ఇక్కడ మనకేంటంటే మీరు ఫాలో అవ్వాల్సిన టైమింగ్ ఏంటంటే మార్నింగ్ ఎప్పుడు కూడా ఎప్పుడైతే లెగుస్తారో, మీరు 5 AM కి లెగుస్తారో 5 AM కి, లేదంటే 6 గంటలకు లెగుస్తారో 6 గంటలకి, లేదంటే 4 గంటలకు లెగుస్తారో, మీరు ఏ టైంలో లెగండి, మీ టోటల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఓవరాల్గా అర్థమెటిక్లో ప్రతి ఒక్క చాప్టర్ని మీరు రివిజన్ చేయాలి. సో రివిజన్ చేయాలి అని అంటే ఇక్కడ ముందుగా ఏ చాప్టర్ని తీసుకోవాలి, సో నెంబర్ సిస్టమ్ తీసుకున్నారు 5 AM to 5:30 AM టోటల్ కాన్సెప్ట్ అంతా రివిజన్ చేయాలి. సో రివిజన్ చేసిన తర్వాత అందులో మోడల్స్ అన్నీ మీరు ఓవర్లుక్లో ప్రతి ఒక్క మోడల్ని, ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని ప్రాక్టీస్ చేయకుండా మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకునే విధంగా 5:30 to 7 AM 5:30 to 7 AM అంటే కేవలం గంటన్నరే, 1.5 అవర్లో అందులో మీకు ఏవైతే మోడల్స్ కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాయో, ఏవైతే మోడల్స్ కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాయో వాటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ రిమైనింగ్ మోడల్స్ అన్ని ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి.
ఓకేనమ్మా. సో 1.5 అవర్ సరిపోతుందండి. అంటే రివిజన్, నేను చెప్తుంది ఇక్కడ రివిజన్. సో రివిజన్ అంటే కొత్తగా నేర్చుకోవాల్సిన వాళ్ళు అయితే మాత్రము ఇంకా ఎక్కువ టైం తీసుకోవాలి. ఒక మోడల్ చూడగానే ఆ మోడల్ని ఏ రకంగా సార్ చెప్తున్నారు అనేది వినేసి ఆ మోడల్ ప్రాబ్లమ్ని ఖచ్చితంగా ఒకసారి ప్రాక్టీస్ చేసి అప్పుడు రివిజన్ చేయాలి. అప్పుడు మీరు ఈ పని చేయాలన్నమాట. ఓకేనండి. సో ఇక్కడ మనకేంటంటే రివిజన్ చేస్తున్నప్పుడు 1.5 అవర్ ఓన్లీ ఈ చాప్టర్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనండి. అలాగే ఈ నెంబర్ సిస్టమ్ తర్వాత మనకి ఎక్కువగా వచ్చేది జనరల్గా ఫ్రాక్షన్స్ అండ్ ది డెసిమల్ ఫ్రాక్షన్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్. అలాగే నెంబర్ సిస్టమ్తో పాటు మనకి ఇంక్లూడ్ అయ్యే ఇంకొక చాప్టర్ ఏంటంటే సింప్లిఫికేషన్స్, 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 సింప్లిఫికేషన్స్. చూడండమ్మా, ఎప్పుడైనా సరే మీరు అర్థమెటిక్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ టోటల్ ఈ మూడు చాప్టర్లు, అంటే ఇక్కడ నెంబర్ సిస్టమ్, ఫ్రాక్షన్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్, ఈ రెండు కూడా ఒకటే. ఓకేనండి. సపరేట్ చాప్టర్స్ అనుకోవద్దు. లేదు అని అంటే సింప్లిఫికేషన్స్, మొత్తం మూడు చాప్టర్లు. సో మూడు చాప్టర్లు కూడా మీరు ఒక గ్రూప్ కింద ఫామ్ చేసుకోవాలి, ఒక గ్రూప్ కింద ఫామ్ చేసుకోవాలి. మూడు చాప్టర్లని టోటల్గా ఒక గ్రూప్ కింద ఫామ్ చేసుకున్నట్టయితే ఈ మూడు చాప్టర్లలోంచి మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే మేజర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మూడు చాప్టర్లని ఒక గ్రూప్ కింద, ఒక సెట్ కింద మనం చేసుకొని ఈ మూడు చాప్టర్లని కేవలం 2 రోజుల్లోనే ప్రాక్టీస్ చేయాలి. కేవలము 2 రోజుల్లోనే మనం ఏంటంటే కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయాలి అని అంటే ఫస్ట్ రోజు మనకేంటండి 5 AM to 5:30 AM మనకి కాన్సెప్ట్స్ అన్ని రివిజన్ చేయాలి. తర్వాత ప్రాబ్లమ్స్ అన్ని, మీకు ఇబ్బంది పెట్టే ప్రాబ్లమ్స్తో పాటు మొత్తం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా చాలా క్విక్గా, చాలా స్పీడ్గా రివిజన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నెక్స్ట్ డే, నెక్స్ట్ డే ఈ రెండింటి మీద ఫోకస్ చేయాలి. ఫ్రాక్షన్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్, సింప్లిఫికేషన్స్, ఈ రెండింటి మీద ఫోకస్ చేయాలి. సో ఈ రెండింటి మీద ఫోకస్ చేసిన తర్వాత ఈ రెండిట్లో ఉండే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సేమ్ టైమింగేనండి, టైమింగ్ అన్నిటికీ ఒకటే. సో ఈ రెండింటి మీద మనకేంటంటే ముందుగా కాన్సెప్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ మినిమం కాన్సెప్ట్లు 1.5 గంట నుంచి 1.5 గంట వరకు రివిజన్ చేసుకుంటారు. తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఓవర్లుక్లో ప్రాక్టీస్ చేయాలి. ఓవర్లుక్లో ప్రాక్టీస్ చేయడం అంటే మీకు ఇబ్బంది పెట్టే క్వశ్చన్లు మాత్రము ఖచ్చితంగా అది స్లోగా చేయండి, స్పీడ్గా చేయండి, బట్ ప్రాక్టీస్ అయితే చేయాలి. ఇబ్బంది పెట్టే క్వశ్చన్లు కూడా మనం ఎగ్జామ్లో చేద్దాము అప్పుడు వస్తాయనుకోని మీరు అపోహలో ఉండద్దు. మీకు ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా రివిజన్లో వాటికి మీరేంటంటే కేవలం రోజు 1.5 అవర్ అయితే ఖచ్చితంగా కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో అలాగాని మీరు ప్రిపేర్ అవుతున్నట్టయితే ఈ మూడు చాప్టర్లని మనం కేవలం 2 రోజుల్లో మనం కంప్లీట్ చేయొచ్చు. ఈ మూడు చాప్టర్లని 2 రోజుల్లో కంప్లీట్ చేయాలని అంటే టోటల్గా మనకి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి గ్రిప్ ఉండాలండి. సో ఆ గ్రిప్ కోసమే మనం ఏంటంటే నెంబర్ ఆఫ్ ది మోడల్స్ని మనము ఎక్స్ప్లెయిన్ చేయడం ఆల్రెడీ జరిగింది. అవన్నీ కూడా మీరు ఒకసారి వీడియోస్లో చూస్తూ మనం ఏంటంటే మీరేంటంటే టోటల్గా రివిజన్ చేసుకుంటూ ఉంటే ఈజీగా మనకి మార్కులు అనేవి సంపాదించవచ్చు. సో నెంబర్ సిస్టమ్, ఫ్రాక్షన్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్, సింప్లిఫికేషన్స్ అయిపోయిన తర్వాత ఈ మూడు ఒక గ్రూప్ అయితే తర్వాత వచ్చే గ్రూప్ ఏంటంటే పర్సంటేజెస్ అండి. పర్సంటేజెస్ ఇది సపరేట్ చాప్టర్, ఇది సపరేట్ చాప్టర్. ఒక్క పర్సంటేజెస్ అనే చాప్టర్ని కానీ మీరు ఈ మూడింటి తర్వాత ప్రిపేర్ అయినట్టయితే, ఒక పర్సంటేజెస్ అనే చాప్టర్ని కానీ ఈ మూడింటి తర్వాత ప్రిపేర్ అయినట్టయితే మీకు ఒక ఆర్డర్లో ప్రిపేర్ అవుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఓకేనమ్మా. సో ఇక్కడ ఈ మూడింటి తర్వాత పర్సంటేజెస్ అనే చాప్టర్ని కానీ ప్రిపేర్ అవ్వాలంటే ఈ పర్సంటేజ్లకి ఖచ్చితంగా మీరేంటంటే ఒకవేళ మీకు ఆల్రెడీ పర్సంటేజ్ల మీద బాగా అవగాహన ఉండి కాన్సెప్ట్ అంతా అవగాహన ఉన్నట్టయితే ఇది కేవలం 1 రోజులోనే రివిజన్ చేయొచ్చు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ది మోడల్స్ ఎక్కువ ఉంటాయి కానీ ఆ మోడల్స్ రిపీటెడ్గా ఒకే రకమైన మోడల్స్ కనిపిస్తుంటాయి. సో అందులో బేసిక్ కాన్సెప్ట్లు ఏ రకంగా ఉన్నాయి ఆ కాన్సెప్ట్లను ఒకసారి చూసి మీరు పర్సంటేజ్ల కోసము డెఫినెట్గా 2 అవర్స్ to 3 అవర్స్ అంటే 2 గంటల నుంచి 3 గంటలు కానీ కేటాయించినట్టయితే ఇది వన్ డేలో మనకి కంప్లీట్ అయిపోతుంది. నేను కేవలం రివిజన్ గురించే చెప్తున్నానండి. సో 1 డేలో కంప్లీట్ అవుతుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు అనుకోండి, మీరు చాలా ఎక్కువగా ఫోకస్ చేయాలి.
మీరు చాలా ఎక్కువగా ఫోకస్ చేయాలి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి కంప్లీట్ గా అర్థమెటిక్ మీద గ్రిప్ రావాలి అని అంటే మీరు మినిమం 3 నెలలు ప్రతిరోజు 6 గంటల చొప్పున కేవలం అర్థమెటిక్ మీద కూర్చుంటే అప్పుడు మాత్రమే గ్రిప్ వస్తుంది. ఇప్పుడు మనకి తక్కువ టైం ఉన్నది, 30 రోజుల్లో కవర్ చేయాలి. 30 రోజుల్లో కవర్ చేయాలి అని అంటే మీరు మోడల్స్ వైజ్ ప్రిపేర్ అవ్వాలి, పర్సంటేజ్ల యొక్క కాన్సెప్ట్ ని ముందుగా తెలుసుకోవాలి, అందులో ఏ రకమైన మోడల్స్ వస్తున్నాయి, ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్స్ ఏ వస్తున్నాయి అనేది చూసుకొని ఆ మోడల్ ప్రకారము మీరు ప్రిపేర్ అవ్వాలి. ఆల్రెడీ గ్రిప్ వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఆల్రెడీ సిలబస్ మీద బాగా అవగాహన ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ ఏం చేయాలి అని అంటే ఈ పర్సంటేజెస్ ని 1 డేలోనే కంప్లీట్ గా రివిజన్ చేయాలి. ఆ 1 డేలో మీరు కేటాయించిన సమయం ఎంతంటే 3 అవర్స్, మినిమం 3 అవర్స్ పెట్టుకోవాలి. ఓకేనండి? అంటే ప్రతి ఒక్కదాన్ని రివిజన్ చేయడం అంటే దాని అర్థం ఏంటంటే ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తూ మోడల్స్ ని కవర్ చేయాలి, నెంబర్ ఆఫ్ ది మోడల్స్ ని కవర్ చేయాలి. ఎప్పుడైతే ఎక్కువగా నెంబర్ ఆఫ్ ది మోడల్స్ కవర్ చేస్తున్నారో ఆబ్వియస్లీ ఆ మినిమం రిక్వైర్డ్ టైంలో మీకు అది కంప్లీట్ అవుతుంది. ఇందులోని కొన్ని చాలా ఈజీగా వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని మీరు ఈజీగా వితౌట్ యూజింగ్ ఎనీ పెన్, పెన్ పెట్టకుండా మీరు సాల్వ్ చేసుకోగలగాలి. సో అలా పెన్ పెట్టకుండా సాల్వ్ చేసుకోగలిగితే మీకు ఈజీగా వస్తుంది. అలా కాకుండా మీరు పెన్ పెట్టే ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఖచ్చితంగా సమయం ఎక్కువ కేటాయించాల్సిన అవసరం ఉన్నది. ఓకేనమ్మా? సో ఆఫ్టర్ ది పర్సంటేజెస్, ఈ పర్సంటేజ్లకి అనుకూలంగా ఉండే చాప్టర్లు ఏంటంటే ప్రాఫిట్ లాస్ అండి. వీటిల్లో కూడా మనకేంటంటే ఎక్కువగా మనకేంటంటే పర్సంటేజ్లు కనిపిస్తుంటాయి, 20% లాస్, 30% ప్రాఫిట్, ఇలా కనిపిస్తుంటాయి. ఈ ప్రాఫిట్ లాస్ మళ్ళీ ప్రత్యేకంగా నేను ఓవరాల్గా ఈ ప్రాఫిట్ లాస్లో 3 చాప్టర్లు ఉంటాయి. బేసిక్గా ఈ ప్రాఫిట్ లాస్లో బేసిక్ మోడల్స్ ఉంటాయి, అంటే ప్రైసుల మీద వచ్చే మోడల్స్ ఉంటాయి. అలాగే మనకేంటంటే ఆర్టికల్స్ మీద వచ్చే మోడల్స్ ఉంటాయి. అలాగే మనకేంటంటే డిస్కౌంట్ల మీద వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి, డిస్కౌంట్ల మీద వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనండి? ఈ రెండు ఒక గ్రూప్ కింద ఎప్పుడు కూడా చదువుకోవాలి. ఈ రెండు కూడా అంటే పర్సంటేజ్లు, ప్రాఫిట్ లాస్, పర్సంటేజ్లు, ప్రాఫిట్ లాస్, ఈ రెండు కూడా ఒక గ్రూప్ కింద చదువుకోవాలి. సో ఈ రెండు ఒక గ్రూప్ కింద చదువుకున్నట్టయితే ఒక ఆర్డర్లో మీరు ఫాలో అవుతున్నారు అనుకోండి, పర్సంటేజ్ల తర్వాత ప్రాఫిట్ లాస్ కానీ చేశారనుకోండి, ఈజీగా మీకు ఏంటంటే ఒకే రకమైన ప్రాబ్లమ్స్ కనిపిస్తుంటాయి, పర్సంటేజ్లు రిపీట్ అవుతుంటాయి. ఈ రెండు కూడా మీరు కేవలం 2 రోజుల్లో ఈ రెండు చాప్టర్లని కూడా టోటల్గా కంప్లీట్ చేయవచ్చు. ఓకేనమ్మా? సో ఈ రెండు అయిపోయిన తర్వాత మనకేంటంటే ప్రాఫిట్ లాస్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సిన చాప్టర్ ఏంటంటే యావరేజెస్. యావరేజెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. I am not saying about the pure maths. I am saying only about the arithmetic syllabus only here. Okay. So here, after the profit loss, you need to prepare the chapter averages. యావరేజెస్ అనే చాప్టర్ని మీరు ప్రిపేర్ అవ్వాలి. సో ఈ యావరేజెస్ చాప్టర్ కూడా మీరు ఒక రోజులో కంప్లీట్ చేయొచ్చు. దీనికి కాన్సెప్ట్ అనేది మనకు తెలిసినట్టయితే ఒకే ఒక ఫార్ములా ఉంటుంది, యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అనే ఫార్ములా మాత్రమే ఉంటుంది. ఆ ఫార్ములాలోనే టోటల్గా కాన్సెప్ట్ అంతా రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ ఫార్ములానే డిఫరెంట్ వేస్లో ఎలా యూజ్ చేశారు అనేది టోటల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఇది కూడా మనకేంటంటే 1 డేలో కంప్లీట్ చేయొచ్చు. ఇది సపరేట్గా ఒక చాప్టర్ కింద మీరు తీసుకోవాలి. దీని తర్వాత మనకు వచ్చేది ఏంటంటే యావరేజెస్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేది ఎక్కువగా చూడండి, మీరు ప్రిపేర్ అవ్వాల్సింది రేషియో ప్రపోర్షన్, అలాగే ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, అలాగే పార్ట్నర్షిప్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, అలాగే దాని తర్వాత పార్ట్నర్షిప్. ఈ మూడు ఒక గ్రూప్ కింద మీరు చదువుకోవాలి. ఎందుకు సార్ అంటే ఈ మూడు కూడా రేషియో మీద డిపెండ్ అయ్యే క్వశ్చన్సే వస్తాయి ఎక్కువగా. ఇక్కడ చూడండిమ్మా, రేషియో ప్రపోర్షన్, ప్రాబ్లమ్స్ అనేది పార్ట్నర్షిప్, ఈ మూడు కూడా మనకేంటంటే రేషియో మీద డిపెండ్ అయి ఉండే ప్రాబ్లమ్స్. మీరు ఒక్కసారి గమనించండి, ఈ మూడు కూడా మనకేంటంటే ఇది టోటల్గా 4 చాప్టర్లు అయినప్పటికీ మొత్తం 3, ఇది ఒక గ్రూపు, ఈ రెండు ఒక గ్రూపు, ఇది సపరేట్గా ఒక చాప్టర్,
ఇది ఈ మూడు కూడా ఒక గ్రూప్ కింద మీరు చదువుకున్నట్టయితే ముందు రేషియో ప్రపోర్షన్ అనే చాప్టర్ ని మీరు కంప్లీట్ చేసినట్టయితే ఆ రేషియో ప్రపోర్షన్ మీద డిపెండ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ అనేదిస్ ఇది కూడా అందరూ కూడా రేషియోస్ లోనే చేస్తారు పార్ట్నర్షిప్ మీద వచ్చే లెక్కలన్నీ కూడా రేషియోలోనే ఉంటాయి ఓకేనండి సో కాబట్టి ఈ మూడింటిని ఒక గ్రూప్ కింద చదువుకొని మీరు ఈ మూడింటిని కూడా రెండు రోజుల్లో మనము కంప్లీట్ చేయొచ్చు రోజుకి 3 గంటలు చొప్పున ఏదైతే మనం టైం అనుకున్నామో ఆ టైం ని కేటాయించి రోజుకి 3 గంటలు చొప్పున మీరు రెండు రోజుల్లో 3 చాప్టర్లని మనం కంప్లీట్ చేయొచ్చు ఓకేనమ్మా సో ఆఫ్టర్ దట్ పార్ట్నర్షిప్ ఎప్పుడైతే అయిపోయిందో మీరు ప్రిపేర్ అవ్వాల్సిన ఇంకొక చాప్టర్ ఏంటంటే టైం అండ్ వర్క్ టైమ్ అండ్ వర్క్ అలాగే టైమ్ అండ్ వర్క్ పైప్స్ అండ్ సిస్టమ్ పైప్స్ అండ్ సిస్టమ్ పైప్స్ అండ్ సిస్టమ్స్ ఓకేనండి సో ఇప్పుడు ఈ టైమ్ అండ్ వర్క్ ప్రిపేర్ అవ్వడానికి ముందు మనం ఏం చేయాలి అంటే దీని కోసం ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనే చాప్టర్ ని ప్రిపేర్ అవ్వాలి ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనే చాప్టర్ ని ప్రిపేర్ అవ్వాలి ఇక్కడ చూడండి కొంతమంది ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇక్కడ చెప్తారు ఓకేనమ్మా సో ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫ్రాక్షన్స్ డెసిమల్ ఫ్రాక్షన్స్ లో చెప్తారు ముందు ప్రిపేర్ అవ్వమని ఓకే బట్ ఏంటంటే టైమ్ అండ్ వర్క్ కి ఎక్కువగా ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనే చాప్టర్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది సో ముందు మీరు ఏంటంటే ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ని ఎక్కడైనా ప్రిపేర్ అవ్వచ్చు ఇక్కడ ప్రిపేర్ అయిన తర్వాత ఇక్కడ మర్చిపోరు అన్నమాట ఏదైనా ఒకటి ఇక్కడైనా ప్రిపేర్ అవ్వచ్చు లేదంటే ఎక్కడైనా ప్రిపేర్ అవ్వచ్చు సో దీనికి బేస్ ఉంటారు కొంత ఓకేనండి అయితే ఈ సింప్లిఫికేషన్స్ లో నెంబర్ సిస్టమ్ లో ఎక్కువగా రాదు సింప్లిఫికేషన్స్ లో రాదు మనకి ఫ్రాక్షన్స్ డెసిమల్ ఫ్రాక్షన్స్ లో మాత్రమే మనకి ఏంటంటే ఎల్సిఎం కొంత కనబడుతుంది బట్ టైమ్ అండ్ వర్క్ అనే కాన్సెప్ట్ మాత్రము మీరు నేర్చుకోవాలంటే దాని ముందు ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనే చాప్టర్ ని మీరు ఖచ్చితంగా రివిజన్ చేయాలి ఎందుకు సార్ అని అంటే ఇక్కడ మనం టైమ్ అండ్ వర్క్ లో ఎక్కువగా ఎల్సిఎం బేస్డ్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ చేస్తాం సో ఎల్సిఎం బేస్డ్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ చేస్తాం కాబట్టి ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనే చాప్టర్ ని దీని కింద ప్రిపేర్ అవ్వాలి సో ఈ మూడింటిని ఒక గ్రూప్ కింద తీసుకోవాలి ఈ మూడు కూడా మీరు 2 డేస్ టైం అయితే దీనికి కేటాయించాలి ఓకేనమ్మా 2 డేస్ టైం కేటాయించాలి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి చాలా మంది నాన్ మ్యాథ్స్ విద్యార్థులకి ఎక్కువగా అర్థం కాని చాప్టర్లలో ఇదొక చాప్టర్ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో వారి యొక్క వీడియోస్ ని చూస్తూ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది నేర్చుకుంటున్న వాళ్ళు ఓకేనండి సో ఈ మూడింటిని ఒక చాప్టర్ కింద ఒక గ్రూప్ కింద తీసుకుని ప్రిపేర్ అవ్వాలి ఆ తర్వాత మనకు వచ్చేది ఏంటంటే టైమ్ స్పీడ్ డిస్టెన్స్ టైమ్ స్పీడ్ డిస్టెన్స్ ఓకేనండి టైమ్ స్పీడ్ డిస్టెన్స్ అలాగే దీనికి అనుకూలంగా ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ అలాగే దీనికి అనుకూలంగా బోట్స్ అండ్ స్ట్రీమ్స్ సో ఈ మూడింటిని మనం ఏం చేయాలని అంటే ఈ మూడింటిని ఒక గ్రూప్ కింద ఫామ్ చేసుకుని ప్రిపేర్ అవ్వాలి అర్థమెటిక్ లో ఎప్పుడు కూడా సో ఈ మూడింటిని ఒక గ్రూప్ కింద ఫామ్ చేసుకుని ప్రిపేర్ అయితే టైమ్ స్పీడ్ డిస్టెన్స్ అనేది దీనికి కాన్సెప్ట్ అలాగే దీనికి కూడా కాన్సెప్ట్ ఏంటంటే టైమ్ స్పీడ్ డిస్టెన్స్ ఓకేనండి సో ఇవి సపరేట్ గా 3 చాప్టర్లు అనమాట ఈ 3 చాప్టర్లని మనము 2 డేస్ లో కంప్లీట్ చేయాలి సో వీటి తర్వాత మనకేంటంటే మేజర్ టాపిక్స్ అంటే జనరల్ గా ఎక్కువగా మీరు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇక్కడ చూడండమ్మా ఈ 2 చాప్టర్లు కూడా ఒక గ్రూప్ కింద ఫామ్ చేసుకుని మీరు ప్రిపేర్ అవ్వాలి ఒకసారి చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 మనం ఇప్పుడు 18 చాప్టర్స్ని మనము ఏ రకంగా గ్రూప్ కింద ఫామ్ చేసుకుని అర్థమెటిక్ లో ఏ చాప్టర్స్ ఉన్నాయో ఆ చాప్టర్స్ ని ఏ రకమైన గ్రూప్ కింద ఫామ్ చేసుకుని చదవాలో మనం చెప్పాం ఇక్కడ ముందు మాత్రం ఖచ్చితంగా మీరు చదివియండి చదివేసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఏంటంటే పర్సంటేజెస్ ప్రాఫిట్ లాస్ అనే చాప్టర్స్ ని కంప్లీట్ చేయాలి ఈ 5 కంప్లీట్ చేసిన తర్వాత వీటిలో ఏ ఆర్డర్నైనా మీరు ఫాలో అవ్వచ్చు బట్ ఈ ఆర్డర్లో మళ్ళీ ఈ గ్రూప్ ని సపరేట్ చేసుకోవాలి
ఓకేనండి. రేషియో ప్రపోర్షన్ తర్వాత టైము, స్పీడ్, డిస్టెన్స్, ఆ తర్వాత ప్రాబ్లమ్స్ అనేది అలా చేయకండి. దానివల్ల ఏంటంటే యూ విల్ గెట్ సమ్ క్లమ్జీనెస్, ఓకేనమ్మా. సో ఆ క్లమ్జీనెస్, కన్ఫ్యూజన్ రాకుండా ఉండాలి అంటే మనం సపరేట్గా గ్రూప్స్ వైజ్ సపరేట్ చేసుకుని చదవాల్సిన అవసరం ఉన్నది. ఈ రకంగా మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు, ఆల్రెడీ సిలబస్ అవగాహన ఉన్న వాళ్ళు అయితే మీరు వీటన్నిటినీ 10 రోజుల్లోనే రివిజన్ చేయొచ్చు. అలా కాకుండా కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మనకు ఉండేయాల్సిన మేజర్ అర్థమెటిక్లో నేను మెన్సురేషన్, అలాగే ఆల్జీబ్రా వీటన్నిటి గురించి మాట్లాడట్లేదండి. ప్యూర్ మ్యాథ్స్ గురించి మాట్లాడట్లేదు, కేవలం అర్థమెటిక్ గురించే మాట్లాడుతున్నాను. సో ఏంటంటే ఈ 18 చాప్టర్లని మీరేం చెయ్యాలి అని అంటే రోజుకి ఒక చాప్టర్ కింద క్షుణ్ణంగా నేర్చుకోవాలి. మినిమం 6 to 8 అవర్స్ కొత్తగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, హాల్ టికెట్స్ అంటే ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత కొంతమంది మనకేంటంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళ చేత కాంపిటీషన్లో మనకేంటంటే పోటీ పడాలి. సో అలా పోటీ పడాలి అని అంటే వాళ్ళకి జాబ్ పట్టాలని ఉంటుంది, వీళ్ళకి జాబ్ పట్టాలని ఉంటుంది, వాళ్ళు గెటిన్ అవుతారు, వీళ్ళు గెటిన్ అవ్వాలని ఉంటుంది. సో స్మార్ట్ వర్క్ చేయాలి. స్మార్ట్ వర్క్ చేయాలి అని అంటే ఈ ఓవరాల్ గ్రూప్స్ వైజ్ మనం ఏంటంటే చాప్టర్స్ ని సపరేట్ చేసుకుని ఒక్కొక్క చాప్టర్ ని ఈ 30 రోజుల్లో ఒక్కొక్క చాప్టర్ ని మీరు కనీసము 6 గంటల నుంచి 8 గంటల పాటు ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత ఏదైతే మనం చెప్పామో ఆ మోడల్ వైజ్ క్వశ్చన్స్ అన్ని కూడా రోజుకి 2 గంటల చొప్పున రివిజన్ చేసుకున్నట్టయితే CBT 1లో డెఫినెట్ గా క్వాలిఫై అవుతారు. CBT 1లో డెఫినెట్ గా క్వాలిఫై అవుతారు. ఈ రకంగా మనం ఏంటంటే ఓవరాల్ సిలబస్ ని జస్ట్ ఓవర్ లుక్ లో 30 డేస్లో ఏ రకంగా కంప్లీట్ చేయొచ్చో ఇప్పుడు మనం నేర్చుకున్నాం. అలాగే దీని తర్వాత మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే PYQs. PYQs అంటే ఏంటండి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. చాప్టర్స్ని, కాన్సెప్ట్లని, ప్రాబ్లమ్స్ని అన్నీ ప్రాక్టీస్ చేసిన తర్వాత PYQ-ల్ని కూడా రివిజన్ చేయాలి. PYQ-ల్ని కూడా రివిజన్ చేయాలి. సో దానికోసం ఒకవేళ మీకు రివిజన్ చేసే టైం లేకపోతే మన PR అకాడమీలో PYQ-ల గురించి నెక్స్ట్ వీక్ నుంచి ప్రతి ఒక్క చాప్టర్ మీద RRB-కి సంబంధించి, రైల్వేకి సంబంధించి, NTPC కానీ, ALP కానీ, టెక్నీషియన్ గ్రేడ్ 1 కానీ, గ్రూప్ D కానీ, వాట్ ఎవర్ ద ఎగ్జామ్, టోటల్ PYQ-స్ అన్ని మనము చేయబోతున్నాము. అంటే టోటల్ PYQ-స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము, మొత్తం రైల్వేస్లో ఉన్న అన్ని PYQ-స్ని. సో అన్ని PYQ-స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. కాబట్టి అభ్యర్థులందరూ, మీరందరూ ఒకటే గమనించాల్సిన అవసరం ఉన్నదండి, ఈ దివాళీ ఆఫర్ని మీరేంటంటే ఉపయోగించుకోవాలి. సో దివాళీ ఆఫర్లో భాగంగా మనకేంటంటే టోటల్ సిలబస్ని మీరు అవగాహన తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి అమ్మా, రైల్వేస్ గ్రూప్ D, ఇది మనకేంటంటే అవర్ ప్రైస్ మనకెంత అంటే ఈ పర్టిక్యులర్ కోర్స్ ఏదైతే ఉన్నదో ఇది 503 రూపీస్కే. ఇక్కడ చూడండి RRB, ఇక్కడ మనకి NTPC ఆఫర్ అయితే మనకి ఏంటంటే 1005 రూపీస్కే లభిస్తుందండి. అంటే జనరల్గా మనకి ఏంటంటే ఇవన్నీ కూడా 1500 రూపాయలు, ఇవన్నీ కూడా 1500 రూపాయలు. సో ఇక్కడ మనకేంటంటే ఇప్పుడు మనకి GST కలిపి మనకేంటంటే 33% up to 33% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది దివాళీలో. సో ఎన్ని రోజుల పాటు ఈ ఆఫర్ కొనసాగుతుంది అని అంటే 30, 31, 1వ తారీఖు కేవలం 3 రోజులు మాత్రమే ఈ ఆఫర్ అనేది మనకు లభ్యమవుతున్నది. సో అభ్యర్థులందరూ, యు ప్లీజ్ ఆల్ ఫాలో ది అవర్ యాప్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఇఫ్ యు లైక్ ది వీడియో, షేర్ ది వీడియో అండ్ ఆల్సో ప్లీజ్ పర్చేజ్ అవర్ కోర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగల ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.